మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గ్రామంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ ఏసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు భారత్ బంద్ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా జీడిమెట్ల బస్టాండ్ దగ్గరకు మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుని బస్సుల్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. అలానా సౌరభ్బాయ్ పద్నాలుగులో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మరి ప్రమాణ స్వీకారమైన తర్వాత క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. అయినా 65 రూపాయలకి 70, 75, 80, 85 సామాన్య ప్రజల మీద పెను భారం మోపుతున్న ఈ ప్రభుత్వము మరి గత 4.5 సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళు కార్లు ఎక్కలేని పరిస్థితిలో ఈ యొక్క సైకిల్ మోటార్లు ఎక్కి బైకులు ఎక్కి తిరుగుతున్నప్పుడు వారి పైన ఎంతో ఈ యొక్క భారం పడుతున్నది. మరి రాహుల్ గాంధీ గారు మరి ఒక నిర్ణయానికి వచ్చి భారతదేశంలో నిరుపేదలకు ఒక ఉన్న వాళ్ళకే సౌకర్యం కాకుండా నిరుపేదలకు కూడా మరి సౌకర్యం ఉండాలంటే మరి గతంలో పెట్రోల్ ధర ఏ విధంగా అయితే తగ్గుండనో మరి ఆ విధంగా తగ్గియాలి అని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా మరి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము 2004-2014 ఉన్నప్పుడు మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్ రూపకంగా తీసుకోకపోయేది. మరి ఈరోజు పెట్రోల్ ధర ఏదైతే నిర్ణయించారో అందులో మరి కొంత పర్సంటేజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటా ఉన్నాయి. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల డబ్బును ఈ యొక్క పెట్రోల్ ధర పైన ఎక్కువ తీసుకొని ఖజానా నింపుకోవడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పక్కకే కర్ణాటక రాష్ట్రంలో 5 రూపాయలు తక్కువ మనకన్నా, మరి మన రాష్ట్రంలో 5 రూపాయలు ఎక్కువ. 5 రూపాయలు ఎందుకయ్యా అంటే మరి బంగారు తెలంగాణ కావాలి కాబట్టి ప్రజల నడ్డి విరిచే విధంగా మరి కరెంటు బిల్లు కానీ నల్ల బిల్లు కానీ ఈ హౌస్ ట్యాక్స్ కానీ రోజు ఉద్యోగానికి పోతున్నప్పుడు మరి బైకులో వస్తున్న పెట్రోల్ కానీ పొద్దున లేచినప్పటి పద్మిక వరకు మరి యొక్క తెలంగాణ ప్రభుత్వానికి మన దగ్గర దోసుకోవడం తప్ప ఇంకోటి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి యొక్క ప్రజల నేను మనవి చేసుకునేది పెంచిన ధరను తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటున్న టెక్స్ రూపకంగా అవి తగ్గించుకోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లేదంటే మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఇంకా ఏ దిగ్బంధానికైనా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రలి ఉంటామని చెప్పి మనం చూస్తాం.